అండ్ నీలాకి ఇచ్చేద్దాం ఇప్పుడు మైక్. సో బిందు మాధవి విల్ స్పీక్ నౌ. కవర్ చేయండి కొంచెం వెనకాల. ఓకే కదా మీకు, మీరు చెప్తున్నారు కదా. ఫస్ట్లీ చాలా రోజుల తర్వాత మీడియా వాళ్ళని ఇంత క్లోజ్గా మీట్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత అందరినీ చూస్తున్నా. అండ్ న్యూసెన్స్ గురించి చెప్పాలంటే, జనరలీ ట్రూ ఈవెంట్స్ గురించి ఏదైనా మూవీ కానీ సిరీస్ కానీ వచ్చినప్పుడు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ న్యూసెన్స్ ఈజ్ మీడియా అని తప్పులు పట్టడమే కాకుండా ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఆ 2000 టైంలో మదనపల్లిలో జరిగిన ట్రూ ఈవెంట్స్తో బేస్డ్ అయి కూడా ఉంది. సో ఐ హోప్ దట్ ఇంట్రెస్ట్ విల్ బి షోన్ ఆన్ న్యూసెన్స్. నా క్యారెక్టర్ వచ్చేసరికి నీల, ఒక మదనపల్లి టౌన్లో ఒక కేబుల్ టీవీలో రిపోర్టర్గా పనిచేసే అమ్మాయి. హైదరాబాద్కి వెళ్ళి పెద్ద ఛానల్లో రిపోర్టర్గా అవ్వాలని దట్స్ హర్ డ్రీమ్. సో తను ఎలా వేస్ తీసుకుంటుంది అని. అండ్ నాకు ఇంకా ఐ దిస్ ఈజ్ మోర్ స్పెషల్ ఫర్ మీ బికాస్ నేను మదనపల్లిలో పుట్టి పెరిగాను. అండ్ చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఊరికి వెళ్తే 3-4 రోజులు ఉండి వచ్చేస్తాం, బట్ ఈ షూటింగ్ కోసం చాలా రోజులు ఉన్నాను. అండ్ చాలా దగ్గర ప్లేసెస్, ఐ మీన్ మా ప్లే గ్రౌండ్, నేను పుట్టిన హాస్పిటల్, అండ్ మా అమ్మ చదువుకున్న కాలేజ్ బీటెక్ కాలేజ్, అక్కడంతా షూటింగ్ చేసాం. సో ఇట్ వాజ్ ఎ వెరీ మెమరబుల్ మూమెంట్స్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ చూజింగ్ మీ యాజ్ నీలా. అండ్ నీడ్ టు థ్యాంక్ ఆహా టు, బికాస్ దిస్ ఈజ్ మై సెకండ్ అసోసియేషన్ విత్ దెమ్. మస్తీస్ తర్వాత ఈవెన్ విత్ నవ్దీప్ మస్తీస్ కలిసి చేసాం. అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ నవ్దీప్. హోప్ఫుల్లీ సంథింగ్ కమ్స్ అగైన్. అండ్ సీజన్ 2 కాదు ఇంకా అనదర్. అండ్ మై ప్రొడ్యూసర్స్ మామూలుగా అమ్మాయిలకి ఇస్తుంటారు గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అని. ఐ మీన్ ఐరన్ లెగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ రాంగ్, ఎవరికి ఇవ్వకూడదు. బట్ ఈ గోల్డెన్ లెగ్లో ఐ థింక్ పీపుల్స్ మీడియా వాళ్ళకి ఇచ్చేయచ్చు హ్యాపీగా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఇన్ దర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్. సో న్యూసెన్స్ మే 12th వస్తుంది, ప్లీజ్ డూ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బిందుజీ, థ్యాంక్ యూ సో మచ్.